హలో సినిమా ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు అందులో దర్శకులు రచయితలు అయితే మరీ పాపం అసిస్టెంట్గా గోస్ట్ రైటర్స్గా పనిచేస్తూ తమ కళను సాకారం చేసే ఒక్క ఛాన్స్ కోసం నిత్యం కళలు కంటూ ఉంటారు మరి ఈ సంవత్సరం ఒక్క ఛాన్స్తో వారి జీవితాలను మార్చుకున్న తెలుగు దర్శకులు ఎవరో వారు తీసిన సినిమాలు ఏంటో మీరే పరిచయం చేసుకోండి రెండు వేల ఇరవై రెండులో కొన్ని ఊహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేశాయి ఇక మొదటి సినిమాతోనే కొందరు యువ దర్శకులు మంచి విజయాన్ని సొంతం చేసుకొని వారి కెరీర్కు కు పూల బటన్ వేసుకున్నారు ముఖ్యంగా అయితే అన్ని రకాల జాన సినిమాలతోనూ కొత్త దర్శకులు బాగా మెప్పించారు ఇక ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్న కొత్త దర్శకుల్లో మసుదా సాయి కిరణ్ ఒకరు అంచనాలు లేకుండా వచ్చిన మసుద మొదటి రోజు కంటే మిగతా నాలుగు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది హరర్ మూవీతో కొత్త దర్శకుడు సాయి కిరణ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వశిష్ట దర్శ లో వచ్చిన బింబిసార సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అసలు ఈ సినిమా విడుదల కంటే ముందే ప్రేక్షకుల్లో మంచి క్రియేట్ చేసుకుంది దర్శకుడు ఫ్యాంటసీ యాక్షన్ అన్ని రకాల ఈ సినిమాను హైలైట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా ఈజీగా యాభై కోట్లు వసూలు అందుకొని దర్శకుడికి మంచి క్రేజ్ తీసుకొచ్చింది అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ సినిమా కూడా మంచి టాక్ తోనే బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు ప్రాఫిట్స్ అందించింది ఈ సినిమా దర్శకుడు విద్యా ఇంతకు ముందు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా దర్శకుడుగా మరి విశ్వక్ తెరపైకి తీసుకొచ్చాడు పెద్దగా హడావిడి లేకుండా సింపుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది డీజే టిల్లు విమల్ కృష్ణ ఈ ఏడాది మొదట్లో వచ్చిన డీజే టిల్లు సినిమా సంక్రాంతి ఫెస్టివల్ లో మంచి కలెక్షన్ సొంతం చేసుకుంది ఈ సినిమాలో హీరో మాటలు అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి దర్శకుడు విమలకృష్ణ మేకింగ్ కూడా మేజర్ ప్లస్ అయిందని చెప్పవచ్చు ఈ సినిమాకు కూడా విడుదలకు ముందే టైటిల్ సాంగ్ మంచి బస్ క్రియేట్ చేశారు ఎంతో కాలంగా ఇండస్ట్రీలో సహాయక దర్శకుడిగా కొనసాగుతున్న మరొక దర్శకుడు శ్రీ కార్తిక్ కూడా ఆఫీస్ వద్ద ఒకే ఒక్క జీవితం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ ఎమోషనల్ కాన్సెప్ట్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాకుండా దర్శకుడు మేకింగ్ విధానంపై కూడా సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు ఇక రెండు వేల ఇరవై రెండులో ఛాన్స్ అందుకున్న ఈ దర్శకులు ఇకపై ఎలాంటి సినిమాలు తీస్తారో చూడాలి